ఎలా మాట్లాడాలంటే 6 సార్లు కరెంటు బిల్లులు వేయించాడు, 3 సార్లు ఇవ్వించాడు, చెత్త పన్ను అంటాడు, అంతా చెత్తగా ఉందని చెప్పాలి కోరికలను. అంటే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాడు కదా, ఇచ్చాడు మొదట వాళ్ళు ఇచ్చిన టైంలో 100,000 మందికి ఇస్తే 36 మందికి ఇస్తున్నాడు, 70,000 మందికి కట్ చేసి. అంటే పెన్షన్ ఎలా ఉంది? పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి బాగానే టైంకి ఇస్తున్నాడు, కానీ కట్ చేసిన వాళ్ళు ఎక్కువ, ఇచ్చే వాళ్ళకంటే తీసేసిన వాళ్ళు ఎక్కువ. వాలంటీర్లు వస్తున్నారా మరి? వాలంటీర్లు వస్తున్నారు, వద్దన పెన్షన్ వరకు కరెక్ట్ గానే ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళకి, కానీ ఇచ్చే వాళ్ళు అంతమంది, అప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు అని వేరే చూసుకుంటే. అంటే ఏమంటారంటే గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఆ వర్గం వారికే పార్టీలను చూసి మరీ పనిచేశారు, ఇప్పుడు అలాంటిది లేదు, మేము అన్ని పార్టీలకి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సేమ్, వాళ్ళ జన్మభూమితో వాళ్ళు పతనమైనట్టే వీళ్ళు వాళ్ళ ఎండల్లో వస్తే వీళ్ళు పతనం అవుతారు, అంతవరకు గ్యారంటీ గా చెప్పారు. మార్పు ఏమైనా కోరుకుంటున్నారా ప్రజలు? మార్పు ప్రజలు కోరుకునే, ఎప్పుడైనా మార్పు ఎవరు వచ్చినా ఏం కోరుకుంటారు, సక్రమంగా పరిపాలన జరగాలి అని కోరుకుంటారు. నువ్వు 30 రూపాయలు ఇచ్చే దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తుంటే ఏం బాగుందని కోరుకుంటారు. పేద ప్రజలకు ఇప్పుడు దాదాపుగా 32 లక్షలు 33 లక్షలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇళ్ళు ఇవ్వడం చేసింది. ఎక్కడన్నా కట్టారా? 32 స్థలాలు ఇచ్చామని కాగితాల మీద పేపర్లో చెబుతున్నారు. ఇచ్చిన వాళ్ళు అంతమంది ఇల్లు ఎన్ని కట్టారు? ఏమన్నా 4 ఇళ్ళు కట్టారా? మీకంటే మాకు, మాకంటే మీడియా వాళ్ళకే ఎక్కువ తెలుసు. కట్టారా ఇల్లు? ఎక్కడన్నా చెరువులున్నా ఇవన్నీ రేపు మనం ఆక్రమించుకోవచ్చని చెరువుల్లో అంతా జనానికి ఇచ్చి ఈ షో చేశారు. రేపు మళ్ళీ వాళ్ళే కొంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కునే హక్కు కూడా ఇచ్చాడు కదా కమ్మగా. ఇక్కడ రవి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రవి గారి పరిస్థితి బాగానే ఉంటుంది, రవికి ఏమి ఎదురులేదు. అంటే బాచిన కృష్ణ చైతన్య గారు ప్రజలతో మమేకమే చేస్తున్నాడు, కానీ కొంచెం ఆయన మీద అభిమానం ఉండా కూడా పార్టీ మీద అభిమానం పడిపోతుంది. అంటే ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు గెలుస్తారు, మళ్ళీ పక్క పార్టీలకు వెళ్తారు, అభివృద్ధి లోపిస్తుంది అని చెప్పన్నారు. ఎట్టా చెప్పండి, మీకు తెలియదు కాదు. రాజకీయంగా తొక్కాలన్నప్పుడు వాళ్ళకి గచ్చంద్ర నీకు 100 కోట్లు పెనాల్టీ వేస్తావు, నీ వ్యాపారాలు మూసేస్తావు, నువ్వు మా పార్టీలో జారిపోతే సంపేస్తావు అంటే ఏం చేస్తారు? అంటే స్వార్థం కోసం ప్రజలు గెలిపించుకున్న తర్వాత పార్టీలు మారితే ప్రజలు, స్వార్థం కోసం వాళ్ళు ఏం మారలేదు, ప్రజలకు బాగానే అందుబాటులో ఉన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ రోజు గణతయ్య మారినా ఈ రోజు రవి మారినా పై ప్రెషర్ వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టినందు వాళ్ళే మారారు. కానీ గణతయ్య రవి వ్యక్తులు మంచి వాళ్ళే. గరటయ్య గారు అబ్బాయి కదా, కృష్ణ చైతన్య గారు ఎలా ఉండబోతున్నారు? ఇలా చెప్తున్నాను కదా నేను, గరటయ్య గారికంటే సంపత్తి బాగానే ఉంది, కానీ రాజకీయంగా వచ్చేలోకి పార్టీ మీద అభిమానం తక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతున్నారంట? పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ పెద్ద అంతేం లేదండి, కొంచెం ఏదన్నా కుర్రోళ్ళు రా, కొంచెం సినిమా ఇది, కొంచెం కుల అభిమానం ఉండే కానీ ఇదిగా ఇక్కడ అంత అనుకున్నంత లేదు మా ఏరియాలో.